వెల్కమ్ టు తెలుగు పే ఛానల్ ఈరోజు టాపిక్ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ స్కీమ్ ఈ స్కీమ్ కి అప్లై చేసుకున్న వాళ్ళ నేమ్స్ అండ్ వాళ్ళ అప్లికేషన్ స్టేటస్ అప్రూవ్డా లేదా రిజెక్టెడా ఒకవేళ రిజెక్ట్ అయితే దానికి రీజన్ ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ ఇక్కడ పిఎంఏవైజీ డాట్ ఎన్ఏసి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు కోవిడ్ రిలేటెడ్ పాపప్ ఒకటి వస్తుంది దాన్ని క్లోజ్ చేయండి క్లోజ్ చేశాక ఇక్కడ మెనూస్ లో ఆవాస్ సాఫ్ట్ అని ఉంటది దాంట్లో రిపోర్ట్స్ అని ఉంటది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇందులో మనకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ రిపోర్ట్ అని ఒక మెనూ కనిపిస్తుంది దీంట్లో మనకు ఎయిట్ కేటగిరీస్ ఉంటాయి ఫిజికల్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ సోషల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ టీఏఎస్ రిపోర్ట్ ఎస్ఈసిసి రిపోర్ట్స్ ఇలా మనకు ఎయిట్ కేటగిరీస్ ఉంటాయి ఎఫ్ఎంఎస్ రిపోర్ట్స్ లో బెనిఫిషరీస్ రిజిస్టర్డ్ అకౌంట్స్ ఫ్రోజన్ అండ్ వెరిఫైడ్ అని ఉంది దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనకు సీరియల్ నెంబర్ స్టేట్ నేమ్ రిజిస్టర్డ్ ఇలా మనకు డేటా అంతా కనిపిస్తుంది సైడ్ కి మనకు సెలెక్షన్ ఫిల్టర్స్ అని ఉంటుంది దాంట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ఇది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి ఏపీ అయితే ఏపీ తెలంగాణ అయితే తెలంగాణ సో మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ మీ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి డిస్టిక్ని సెలెక్ట్ చేసుకున్నాక మీ సబ్ ని సెలెక్ట్ చేసుకోండి సబ్ ని సెలెక్ట్ చేసుకున్నాక మీ విలేజ్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా ఫిల్టర్లో సెలెక్ట్ చేసుకున్నాక క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేయండి క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకు బెనిఫిషరీ రిజిస్టర్డ్ అకౌంట్ ఫ్రోజన్ అండ్ వెరిఫైడ్ రిపోర్ట్ అని వస్తుంది దీంట్లో మనకు సీరియల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ బెనిఫిషరీ నేమ్ బ్యాంక్ నేమ్ స్టేటస్ రిజెక్ట్ రీజన్ స్టేటస్లో మీకు రిజెక్టెడ్ అని ఉంటే రిజెక్ట్ అవ్వడానికి రీజన్ పక్కన మెన్షన్ చేసి ఉంటుంది మనకు స్టేటస్లో ఒకవేళ ఏమీ కనిపించకపోతే మన రిజిస్ట్రేషన్ ఇంకా వెరిఫికేషన్లోనే ఉన్నట్టు ఒకవేళ మీ అకౌంట్ యాక్సెప్ట్ చేసేసి మీకు అమౌంట్ పడితే ఆ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు ఆవా సాఫ్ట్ మీనింగ్స్లో రిపోర్ట్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఎస్ఈసిసి రిపోర్ట్స్ అని ఉంటుంది దీంట్లో కేటగిరీ వైజ్ వెరిఫికేషన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఫిల్టర్స్లో మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీ సబ్ డిస్ట్రిక్ట్ నెక్స్ట్ మీ ని సెలెక్ట్ చేసుకోండి ఫిల్టర్ ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాక కోడ్ కోడ్ని ఎంటర్ చేయండి క్యాప్చా కోడ్ ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ నేమ్ బ్లాక్ నేమ్ పంచాయతీ నేమ్ రిజిస్ట్రేషన్ నెంబర్ బెనిఫిషరీ నేమ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ కేటగిరీ ఇలా కేటగిరీస్ వైజ్గా మనకు డిస్ప్లే అయింది దీంట్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనకు బెనిఫిషరీ డీటెయిల్స్ అన్ని ఇందులో డిస్ప్లే అవుతాయి పర్సనల్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ మనకు ప్రీవియస్ ఎంత అమౌంట్ ఇక్కడ డిపాజిట్ అయ్యిందో కూడా డీటెయిల్స్ ఇందులో డిస్ప్లే అవుతాయి దాంతోపాటు వెరిఫికేషన్లో హౌస్ స్టేటస్ మ్యాప్ వ్యూ హౌస్ ఫొటోస్ ఇలా మీ డీటెయిల్స్ని చెక్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు లేటెస్ట్ షీట్ చెక్ చేసుకోవాలి అనుకుంటే సోషల్ ఆడిట్ రిపోర్ట్స్ అని ఉంటుంది దాంట్లో బెనిఫిషరీ డీటెయిల్స్ ఫర్ వెరిఫికేషన్ అని ఉంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ సైడ్కి మనకు సెలెక్షన్ ఫిల్టర్స్ అని ఉంటుంది దాంట్లో మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీ ని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ మీ సబ్ డిస్టిక్ నెక్స్ట్ మీ విలేజ్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఏ ఇయర్ డేటా కావాలో అది చూజ్ చేసుకోండి చూజ్ చేసుకున్నాక నెక్స్ట్ సెలెక్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఆప్షన్స్ వస్తాయి దాంట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేశాక క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఒకవేళ డేటా ఉంటే మాత్రం ఆ డేటా అనేది ఇక్కడ డిస్ప్లే అయ్యిద్ది సో ప్రజెంట్గా ఇందులో ఎలాంటి డేటా లేదు కాబట్టి డేటా నాట్ ఫోన్ అని వచ్చింది మీరు మీ స్టేట్ డిస్టిక్ సబ్ డిస్టిక్ ఇయర్ స్కీమ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మీరు మీ డేటాని చెక్ చేసుకోవచ్చు ఇలా మనం ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ స్కీమ్కి అప్లై చేసిన వాళ్ళ స్టేటస్ అప్రూవ్డా లేదా రిజెక్టెడా ఒకవేళ రిజెక్ట్ అయితే దానికి రీజన్ని చెక్ చేసుకోవచ్చు